ஆட்ட குண்டட்டான் ஓ மாட்ட குண்டட்டான் ஹாட் நோக்கி தூசி கண்ட பாட்ட குண்டட்டான் டான்ஸ் குண்டட்டான் ரொமான்ஸ் குண்டட்டான் மால் மசாலா கிட்டு விட்டன் பாசு குண்டட்டான். நமஸ்காரம் நமஸ்காரம் நமஸ்காரம். நா பேரு சமயஸ்பூர்த்தி. காமன் சென்ஸ் லேக்கப்போயினா நீ பரிஸ்தான் கானி, டைம் சென்ஸ் லேக்கப்போதே நீ அசலே க்ஷமிச்சா. அது మొన్నటి మొన్న ఒకడికి 100,000 రూపాయలు అప్పిచ్చా. తెల్లారి 10 గంటలకు తీసుకొచ్చి ఇవ్వమని చెప్పా. వాడు 9 గంటలకే తీసుకొచ్చి ఇచ్చాడు. డబ్బు తీసుకెళ్ళి వాడిని మోహన కొట్టి, అరే నాకు డబ్బు ముఖ్యం కాదు, నాకు టైం సెన్స్ ముఖ్యం, అర్థమైందా? కామన్ సెన్స్ లేకపోయినా క్షమిస్తా, కానీ టైం సెన్స్ లేకపోతే నేను అసలే క్షమించాను. హలో, అవునా? అంత పని చేసిందా? చెప్తా దాని సంగతి. ఒసే ప్రియా, ప్రియా ఏంటండి? నిన్ను ఆ రంగడంటే రోజు మన ఇంటికి వచ్చిపోతున్నాడట. వాడా? వాడు పిచ్చోడండి. పిచ్చోడా? వాడు పిచ్చోడని నీకెలా తెలుసు? అంటే రోజు వాళ్ళ ఆవిడ అనుకుని నాకు అమ్మో పిచ్చోడు వాడు కాదే, నువ్వు పిచ్చినావు. అదేంటండి? మీ అమ్మ వాడికి పెళ్లి కూడా కాలేదు, పెళ్ళం ఎక్కడి నుంచి వస్తుంది? అవునా, నాకు తెలియదు కదండి. వాడు పెళ్ళాం అనుకోని రోజు నాకు ఎన్ని ముద్దులు పెట్టాడు, నాకు ఎన్ని ముద్దులు పెట్టాడు. సిగ్గుపడుతున్నావు. వెళ్ళి పేపర్ తీసుకురా. అమ్మో ఇదిగోండి. నేను అన్నది న్యూస్ పేపర్ తెమ్మన్నా. అంటే నేను డ్రాయింగ్ చేశానండి, మీకు చూపిద్దామని తీసుకొచ్చా. నీలో సకల కల్పనలు కూడా ఉండారా? ఏం డ్రాయింగ్ చేశా? కుక్క బొమ్మ. కుక్క? ఇదేంటే పేపర్ దాచింది? అంటే కుక్క సుసు పోసిందండి, కుక్క సుసు పోసిందండి. ఆహా, పంచులేస్తున్నావా? నేను అతనే కామెడీ చేస్తున్నావా? నీలాంటిదే వాట్సాప్లో కరెంట్ లొకేషన్ పంపించామంటే ఇంట్లో కరెంట్ లేదన్నదంట. ఎందుకంటే ఊరికి ఎప్పుడలా నన్ను తిడుతూ ఉంటారు. తిట్టకపోతే ఇలాంటి తింగర పని చేస్తే తిట్టరా? సర్లేండి, నాకు ఒక డౌట్ ఉంది. నా మీద? మీ మీద డౌట్ పడాల్సినంత ఏం లేదులేండి, మీ మీద డౌట్ పడాల్సినంత ఏం లేదులేండి. చంపేస్తా. ఏం డౌట్? మన వీధి చోరు రాజేష్ ఉన్నాడు కదా, వాడు ఉంటేంది లేకపోతే నన్ను ఎందుకు అడుగుతున్నావు? అది కాదండి, ఆ స్ట్రీట్ లో రాజేష్ లేడా? ఉన్నాడో లేడో నాకేం తెలుసు. ఇట్లాంటి పంచులు వేస్తేనే జబర్దస్త్ నుంచి గెంటేశారు. ఆ రాజేష్ పెళ్లికి ముందు కాబోయే ఆవిడకి ఇద్దరు పిల్లల్ని కనిస్తానని మాటిచ్చాడంట, ఇంతవరకు ఇవ్వలేదండి. వాడు మాట తప్పాడు కానీ ఆవిడ మాత్రం ఇంతవరకు నెల తప్పు. అవునా? ఆ రాజేష్ గారు ఏం చేస్తుంటాడే? పొలిటీషియన్ అండి. పొలిటీషియన్ హామీలు ఇస్తాడు కానీ ఎక్కడైనా హామీలు నెరవేరుస్తాడా? వాడు కూడా అంతే, ఏదో నెరవేర్చలేదు. వెళ్ళి 5 నిమిషాలలో కాఫీ తీసుకురా. హలో. ఓకే. రాజేష్ గారు అంట, సోమేష్ గారు అంట, ప్రతి ఒక్క హౌలగాళ్ళ గురించి ఇది నన్నే అంటాడు. అరే ఊర్లో ఉన్న హౌలేనా? లేదండి, కాఫీ కాఫీ అడిగి. కాఫీ అడిగి? ఏదో అన్నట్టు వినిపించింది. ఏమైందండి? కాఫీని నేను 8 నిమిషాలలో తీసుకురమ్మన్నా. 5 నిమిషాల్లో? నువ్వు 8 నిమిషాలలో తీసుకొచ్చావు. 10 నిమిషాల్లో? మరి 5 నిమిషాలు లేటు. టైం సెన్స్ ఉండక్కర్లే. టైంకు తింటావు, టైంకు లేస్తావు, టైంకు పడుకుంటావు, కానీ టైంకు బెడ్ దగ్గర రమ్మంటావు, కానీ టైంకు కాఫీ తీసుకురావాలని ఇంగిత జ్ఞానం లేదా నీకు? రమ్మన్న దగ్గరికి మాత్రం వస్తారంట. వినపడింది? వినిపించినా ఏం పిస్తారులే, వినిపించినా ఏం పిస్తారులే. 5 నిమిషాల కాఫీ తీసుకురా. హలో. అమ్మా, నన్నే అంటదా? కరెక్ట్ టైం సెన్స్ పాటించకపోతే నేనేది కోరుకుంటా? కామన్ సెన్స్ లేకపోయినా భరిస్తా, లైసెన్స్ లేకపోయినా భరిస్తా, కానీ టైం సెన్స్ లేకపోతే అసలే భరించదు. అదే ఈ సమయ స్ఫూర్తి. ఇందాక 10 మినిట్స్లో తెచ్చాను కదా, కోపం వచ్చింది, సో ఇప్పుడు కొంచెం త్వరగా తీసుకెళ్ళిస్తా. ఇంప్రెస్ అయిపోయింది. ఏమండి కాఫీ? మళ్ళీ ఏమైందండి? 8 నిమిషాలు తెమ్మనా? 5 నిమిషాలు? అంటే 2 నిమిషాలలో తీసుకొచ్చావు, 3 నిమిషాలు ఫాస్ట్ గా తీసుకొచ్చావా? చంపేస్తా. నా దగ్గర టైం సెన్స్ లేకుండా ఉండదు, అర్థమైందా? నీకు ఓ విషయం చెప్పనా, మా అమ్మ 9 నెలల గంట అని చెప్పి 8 నెలలకే కన్నదంట. అది తెలిసిన నాకు సంవత్సరం వరకు మా అమ్మతో మాట్లాడలేదు తెలుసా? అది టైం సెన్స్ అంటే, అర్థమైందా? హలో, బయటికి వెళ్ళేసి వస్తాయి పట్టుకో. ఏమండి? దేవుడు పెట్టుకో, మంచి జరుగుద్ది. నాకు దేవుడి మీద నమ్మకం లేదు. అదేంటండి? ఎందుకు? పెళ్లి చేసుకునేటప్పుడు ఇలానే దేవుని నమ్ముకొని పో, మంచి జరుగుతుంది అన్నారు. దండం పెట్టుకుని పోయినా మంచి జరిగిందా? అర్థమైందా? ఎప్పుడు ఇలా ఇప్పుడు తప్ప అర్థమైందా అర్థం కాదో తెలియదు. ఎలా బయటికి వెళ్ళొస్తా? ఏమీ అర్థం కాదు కానీ అన్ని అర్థమైనట్టు బిల్డప్. వినపడింది? అంత దూరం వెళ్ళినా వినిపిస్తుందా? ఎందుకు చేసుకున్నానో ఏమో ఈ వెధవని. ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. క
కనీసం నా బాయ్ ఫ్రెండ్ కని కాల్ చేస్తాను. హలో హలో బేబీ, ఎలా ఉన్నావు? బాగున్నావు బేబీ? ఎక్కడున్నావు? నేను చాలా బాగున్నాను. ఎక్కడున్నావు బేబీ? నీ గుండెలో బేబీ. చిలిపి. సరే, మా ఆయన బయటకు వెళ్ళాడు, ఇవాళ నువ్వు ఇంటికి వస్తావా? అవునా? సాయంత్రం 6 గంటలకి టైటానిక్ ట్రిప్ మూవీలో హీరోగా మీ ఇంటికి వచ్చి నీకు ప్రపోజ్ చేస్తా. ఓకే బేబీ. ఓకే బేబీ అంటుంది. నేను బయటికి వెళ్ళాగానే ఇది ఎవరితో మాట్లాడింది? నేను సాయంత్రం 6 గంటలకు అంటున్నాను. అంటే వాడెవడో వచ్చి సాయంత్రం 6 గంటలకు ప్రపోజ్ చేస్తారన్నమాట. నాకు భార్య ముఖ్యం కాదు, టైం సెన్స్ ముఖ్యం. వాడు 6 గంటలకు వస్తానంటే నేనేం చేయాలి? 5:30కి ఇంట్లో నుంచి బయటికి పోవాలి. వెళ్ళిపోతా. హలో సార్. సార్, మీరు నా భార్యకు ప్రపోజ్ చేస్తున్నారు మీరే కదా సార్? ఎక్కడ పట్టుకుంటున్నావు? నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు కదరా టైంకి. అది కాదురా, నువ్వు టైంకి ప్రపోజ్ చేయరా అంటున్నా. రే, నీకు అర్థం కావట్లేదు, టైం అయిపోతుంది, నువ్వు 8 గంటలకు ప్రపోజ్ చేస్తున్నావు. ఇప్పుడు ఎంత అవుతుంది? మరి ఇంకా ఇక్కడే ఉన్నావు ఏంటి? తొందరగా ప్రపోజ్ చేయ, ఎలా వెళ్తావు? ఆటోలో వెళ్తే టైం అయిపోతుందరా? బండి మీద ఎక్కువ తీసుకోపోతా. అరే వెనక కదా, ముందు ఎక్కువ రావలే. ఇదే మా ఇల్లు, వెళ్ళు. టైం అయిపోతుందిరా, వెళ్ళరా. నాకు కామన్ సెన్స్ లేకపోయినా భరిస్తా, కానీ టైం సెన్స్ లేకపోతే భరించను. టైమింగ్ చెప్పాలి, వెళ్ళు లోపలికి. వీడి పిల్లలు ప్రపోజ్ చేస్తానంటే ఇదే ఎంకరేజ్ చేస్తాను. ఎవడైనా తిట్టాలి కొట్టాలి కదా. టైం అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు? హాయ్ బేబీ. హాయ్ బేబీ. ఏంటమ్మా ఇంత లేటు? అంటే అది ఊరికి లేట్ అయింది. నువ్వు వస్తావని ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కాచాయి తెలుసా? ఆకలేసిందని తినేసాలి. అవును, ఇంతకి ఇంత లేట్ అయింది ఏంటి? అవునా? మరి ఇప్పుడు ఎలా వచ్చావు? ఏమి యాక్టింగ్ చేస్తున్నారు? ఇంతున్నావు నువ్వు? మస్తు యాక్టింగ్ చేస్తున్నారా నువ్వు? ఏంటి పోయేసర్లా కంటే ఎక్కువ? అరే అసలు దాంట్లో ఏముందని చెప్పేసి నువ్వు ప్రేమిస్తున్నావురా? అది విరిసిన పూలు అవును నువ్వు. ఏదో మోహన్ సార్, హెల్ ప్రపోజ్ చెయ్యి. అవును బేబీ, రాత్రి నా కల్లోకి రాలేదు. ఏంటమ్మా? నువ్వేమైనా డేరా బాబా అనుకుంటున్నావు కదా? పక్కింటి ఆంటీ కల్లో పోయినా, ఈ ఆంటీ కల్లో పోయినా, చాలే ఇట్లా అలా నరా ప్రపోజ్ చేస్తే? పొందా, వాడికే వస్తేనా? బేబీ నువ్వు అలా అనకూడదమ్మా, నేను ప్రపోజ్ చేస్తా చూడు. ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్. అలా ప్రపోజ్ చేయాలి. ఎడిపోతున్నారా? ఒక సెకండ్, లేట్ అయింది. ఇప్పుడు ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. కామన్ సెన్స్ లేకపోయినా నేను క్షమిస్తా, కానీ టైం సెన్స్ లేకపోతే నేను క్షమించను. టైం లేట్ అయిపోయింది, నీకేం చెప్పాను రా? నీకు ఆటో లేట్ అవుతుందని చెప్పి నా బండి మీద తీసుకొని వచ్చా, తొందర ప్రపోజ్ చేయాలి కదా. ఎవ్రీ నైట్, ఎవ్రీ నైట్. హలో ఏమి యాక్టింగ్ చేస్తున్నావు? నేను లేనప్పుడు ఫోన్ చేసి ఇంటికి రమ్మని అమ్మా. హలో, వానికి టైమింగ్ సెన్స్ లేదు, నీకు టైమింగ్ సెన్స్ లేదు. ఒక్క సెకండ్లో కాఫీ ఇవ్వు నాకు. ఒక్క సెకండ్లో కాఫీ అంటే కొడుతుందా? 5 నిమిషాలలో కాఫీ ఇవ్వు. అమ్మో, ఇంకా నయం కాఫీ అడిగినా ఇంకేదన్నా అడిగితే దేనితో కొట్టేది. ఏ మాణిక్యం, ఆఫీస్ నుంచి వస్తున్నావా? లేదు, మసాజ్ సెంటర్ నుంచి వస్తాను. నువ్వు పోతావా?
ఎందుకు గోర్ కట్ చేసుకొని అయింది? ఏదో జోక్ చేశాను బాబు. జోక్ చేశాను సార్. ఏ మాణిక్యం, ఏ ఫుల్ హ్యాపీగా ఉన్నా ఏంటి? కొత్తగా పెళ్లి చేస్తున్నా, మరి ఎప్పుడు పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు? వన్ ఇయర్ లో బాబును పాపను కన్నా ప్లాన్ చేసుకుంటున్నాను. సూపర్ సూపర్, నువ్వు గ్రేట్ అయ్యా. కరెక్ట్ టైంకు పెళ్లి చేసుకున్నావు, కరెక్ట్ టైంకు పిల్లలు అంటున్నావు. టైం సెన్స్ అంటే నీది. పిల్లలు వైఫ్ వెయిట్ చేస్తుంది. నిజంగా చాలా గ్రేట్ మాణిక్యం. టైంకు పెళ్లి చేసుకున్నాడు, టైంకు కరెక్ట్ సంవత్సరంలో పిల్లలు గంట అంటున్నాడు. ఇలా ఉండాలి. నన్ను ఆదర్శంగా తీసుకున్నాడేమో, అందుకే ఇంత టైం సెన్స్ పాటిస్తున్నాడు. మాణిక్యం ఎటెళ్తున్నా? నేను నాకు ఫ్లైట్ మిస్ అయింది, తొందరగా పోవాలి సార్. అది కాదయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ప్రాజెక్ట్ వచ్చింది, అందుకే పోతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టా? అవును సార్, నా కంపెనీ నుంచి పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, అందుకే పోతున్నా సార్. అది వచ్చిన తర్వాత నువ్వు పోవడం ఎందుకయ్యా? నువ్వు అంటున్నావా? అది కాదు సార్, సంవత్సరంలో పిల్లలు కనిపిస్తా ఉన్నావు కదా. పిల్లల్ని ఎప్పుడే కావచ్చు సార్, యుఎస్ నుంచి నాకు పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, నేను అక్కడే ఉండి చూసుకున్నాను. డబ్బులు వస్తాయి సార్, అందుకే వెళ్తున్నా సార్. సార్ అది కాదు, ఫ్లైట్ మిస్ అయ్యింది సార్. హలో 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 అనిక్యం, అనిక్యం ఇప్పుడు ఎలా? వాడు సంవత్సరంలో పిల్లలు కనిపిస్తా అని చెప్పి వెళ్ళిపోయాడే. మాణిక్యం ఎక్కడి నుంచి వస్తున్నా? ఆఫీస్ నుంచా? అమ్మో వద్దులే, వీడిని అడిగితే మళ్ళీ ఏ మసాజ్ సెంటర్ నుంచి వస్తున్నా అంటాడు. మీ అమ్మ నాకెందుకు కాదు. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఓకే వెళ్ళి వెళ్ళు, మీ ఆవిడ ఇస్తుంది. ఏమండి, మనకు బాబు పుట్టాడండి. రోజు నీ అమ్మగారు మాడా, నేను తాకని కూడా తాకలేదు కాదే. నీళ్ళేది బాబుకెంచి పుట్టాడే. ఏం చేసావురా? అంటే సరే, నువ్వేం చెప్పిపోయావురా? సంవత్సరంలోగా పిల్లని కనిపిస్తా అని చెప్పిపోయావు. నువ్వు టర్మ్స్ సెన్స్ పాటించినవా? పాటించలే. నువ్వు కనివ్వలేదు, నేను కనిచ్చిన, తప్పే ఉంది. ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి. నీకు విషయం చెప్తా, మన చెట్టుకు మనమే కాయలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు దొంగలు కూడా కాయలు చెప్పుకొని పోవచ్చు. అంత మాత్రాన ఆ చెట్టు మనది కాకుండా పోతుందా? ఆ కాయలు మనవి కాకుండా పోతాయి. ఈ సంవత్సరం నీ కాయలు చెప్పుకున్నా, వచ్చే సంవత్సరం నువ్వు కాయలు చెప్పుకో. నువ్వు చెప్పుకో, నేను చెప్పుకునేదా? నీ ఫిలాసఫీ తగలయ్యా. నాకు కొడుకుని కనిపించడేంద్రా? వాళ్ళ కొడుకు వాళ్ళకి ఇచ్చేయి. మన కొడుకు, మన కొడుకు కాదు, వాళ్ళ కొడుకు ఇచ్చేయి. హలో 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 హలో, ఏమయ్యా? కొడుకును కనిచ్చిన నీకు కనీసం అభిమానం ఉండక్కర్లే, థ్యాంక్స్ అని చెప్పిపోతున్నావా? హే ఒరే, థ్యాంక్స్ చెప్పట్లే. ఒరే నువ్వన్నా కనీసం 4-5 చెట్లు కాయలు తెంపి థ్యాంక్స్ చెప్పించుకోరా. అమ్మో అమ్మో, కొట్టకే కొట్టకే కొట్టకే. అది ఏదో కొడుకుని తీసుకొచ్చి ఇచ్చా, దానికి ఇంత కొట్టాలనా? హలో ఎమ్రా, అలా నవ్వుతున్నావు? చెప్తే నేను కూడా నవ్వుతా కదా, ఎందుకు నవ్వుతున్నావు? ఏంట్రా నీరసంగా ఉన్నా? వారం రోజుల నుంచి తెగ మోషన్స్ అవుతున్నాయిరా నాకు. ఎక్కడి నుంచి అవుతున్నాయి? ఎక్కడి నుంచి అవుతున్నాయి? అంటే ఎప్పటి నుంచి అవుతున్నాయి అనుభవి? అవును, నా సంగతి పక్కన పెట్టుకొని మన ఇంటికి వచ్చా, తెగ రాసిస్తున్నావు ఏంటది? భార్యాభర్తల మధ్య గొడవలు ఆపడం ఎలా అని ఒక పుస్తకం రాస్తున్నా, కానీ మధ్యలో ఆపేసా. అంటే మా భార్యాభర్తల మధ్య గొడవలు ఆగిపోయా, అందుకే. ఫోన్ వస్తుందిరా ఏదవా, అది కూడా నేనే చెప్పాలి. ఇంక హలో డాక్టర్ గారా? చెప్పండి. ఏంటి, రేపు ఉదయం 10 గంటలకి మా తాత చనిపోతున్నాడా? వస్తున్నా వస్తున్నా నేను. ఉదయం 10 గంటలకి? అరే 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 అరే, ఉదయం 10 గంటలకి తాత చనిపోతున్నాడా? అంటే కరెక్ట్ టైమింగ్. పాపం వానికి ఎవరు లేరు, డబ్బులు కూడా లేవు, అన్నీ నేనే అరేంజ్ చేయాలి. హలో, రేపు ఉదయం 10 గంటలకి ఒకరు చచ్చిపోతున్నారు, దండలు కావాలి. హలో, ఒక శవపేటిక కావాలి. హలో, 4 మనుషులు కూడా కావాలి. అమ్మయ్యా,
అన్నీ అరేంజ్ చేశా. 10 నిమిషాల టైం ఉంది, వాళ్ళ తాత చనిపోవడానికి వెళ్ళాలి. ఆ దండలోడు ఎక్కడ పోయిండో వాళ్ళ. ఇంకా 10 నిమిషాలలో మీ తాత చనిపోతారా? ఈవెంట్ అంత హ్యాపీగా ఉన్నావు. మా తాతకి ఏం కాలేదురా, మా తాత ఇప్పుడు రావంటా వేరే వాళ్ళంటా. అంటే ఇంకా 5 సంవత్సరాల వరకు మీ తాత చచ్చిపోరా? అంటే నా టైం సెన్స్ ఏం కావాలరా? కరెక్ట్, ఇంకొక 10 నిమిషాలలో మీ తాత చచ్చిపోవాలంతే. రే టైం సెన్స్ ముఖ్యం రా. రే లైసెన్స్ లేకపోయినా క్షమిస్తా, కానీ టైం సెన్స్ లేకపోతే నేను అసలు క్షమించను. 10 నిమిషాలలో చచ్చిపోవాలి 10 గంటలకు మీ తాత. నా టైం సెన్స్ కోసం మీ తాత ఒక్కడేం రా. ఈల తాత అందరు తాతను చంపేస్తారా నేను? ఒక్క నిమిషం మాత్రం, ఇప్పుడే కథ తీసుకొచ్చి చంపేస్తా. ఒక్క నిమిషంలో చంపేస్తా. వీడు 1 నిమిషంలో చంపేస్తాను పోయిండు. టైం అవుతుంది, వీడు టైం సెన్స్ పాటించట్లేదు. ఎలా? 1 నిమిషం, 1 నిమిషం అయిపోతుంది. అబ్బా, వాడు చంపడేంది, నేనే చచ్చిపోతా టైంకి. ఇక్కడ 1, 2, 3. అమ్మా ఏమండి, కాఫీ అండి. ఏ టైం కూడా ఇవ్వండి. 5 నిమిషాల తర్వాత 5 గంటలు లేట్ వచ్చింది. టైం సెన్స్ అంటే అలా ఉండద్ది, టైం సెన్స్ అంటే ఇలా ఉండాలి. నేను కామన్ సెన్స్ లేకపోయినా భరిస్తా, టైం సెన్స్ లేకపోతే అసలే భరించాను. వెళ్ళి నువ్వే తాను. వదిలిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. యూట్యూబ్ ఛానల్.